मन इंट्लो मास्क तैयार चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा मन इंट्लो पात टीशर्ट इलांटिवि उंटे तीसुकोवाली। इदि काटन अयि उंडाली। सो दानि मुंदुगा इला पंचुकोवाली। मोत्तम ईक्वल गा उंडाली। एक्कड कूडा मुडतलु राकुंडा चूसुकोवाली। मुंदुगा हैंड्स दग्गर ఈ పార్ట్ కట్ చేసుకోవాలి। ఇది చాలా ఈజీ సింపుల్ గా తొందరగా అయిపోతుంది తయారు చేసుకోవడం కూడా। సో ఈ పార్ట్ ని తీసి పక్కన పెట్టేసుకోవాలి। సో ఇది నాలుగు భాగాలుగా ఉంది కాబట్టి సమానంగా వస్తాది మాస్క్। సో ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ లో మనం రెండు మాస్కులు తయారు చేసుకోవచ్చు ఇలాగా। దీని సమానంగా మధ్యలోకి మళ్ళీ కట్ చేసుకోవాలి। సమానం వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఎక్కడ ముడతలు రాకుండా। ఇప్పుడు దీని ఇలా ఉంది కాబట్టి ఈ చివర్లు చివరి ఎందు కట్ చేస్తున్నానంటే ఇది మనం కట్టుకోవడానికి వీలుగా ఉండడానికి నాడలు వేయడానికి యూస్ అవుతది కాబట్టి ఈ క్లాత్ను యూస్ చేసుకుంటున్నాను। ఇది మందంగా ఉంటుంది చివరికి ఉండే టీ-షర్ట్ కుండే క్లాత్ ఇది। సో దీన్ని మనం నాడల కిందకి వాడుకోవచ్చు। మనకు నాలుగు థ్రెడ్స్ కావాలి నాలుగు నాడలు। సో సమానంగా నాలుగు నాడలు కట్ చేసుకోవాలి ఇలా। సో వీటిని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు దీనిని మిషన్ మీద ఇలా బట్ట పెట్టుకొని కుట్టేసుకోవాలి। ఎప్పుడైనా రివర్స్ లో కుట్టుకోండి కొత్తగా కనిపిస్తాది। రివర్స్ లో కలర్ షేడ్ పోదు కాబట్టి లోపల ఇలా ఉంటది కలర్ షేడ్ పోదు కాబట్టి నీట్గా కనిపిస్తాది కొత్త దానిలాగా। మిషన్ పైన ఇలా పెట్టి మట్ట పెట్టుకొని ఇలా మట్ట పెట్టుకొని కుట్టేసుకోవాలి। తర్వాత ఇటు చివర్లకు కూడా ఇక్కడ ఒక నాడ ఇక్కడ ఒక నాడ ఇక్కడ కూడా సేమ్ ఇలాగే మిషన్ మీద కుట్టేసుకోవాలి। ఇక్కడ ఒక నాడ ఇక్కడ ఒక నాడ। సో ఇలా నాలుగు పక్కల నాలుగు నాడలు పెట్టి కుట్టేసుకోవాలి। సో అప్పుడు మనకు ఈజీగా మాస్క్ తయారవుతుంది। నేను తయారు చేసినది చూపిస్తాను। నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న మాస్క్ ఇది। దీన్ని మనం ఇలా పట్టుకోవాలి। కట్టుకున్నాక మనము గాలి బైకికి ఊదినప్పుడు గాలి రాకుండా ఉండాలి అప్పుడే ఇది పర్ఫెక్ట్ మాస్క్ అని తెలుస్తుంది। సో మనకు పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఇది 2 లేయర్స్ గాని మీకు క్లాత్ సన్నగా ఉంటే 3 లేయర్స్ గాని యూస్ చేసుకోండి। నేను ఇది ఈ క్లాత్ ని 3 లేయర్స్ గా యూస్ చేశాను। మీ ఇష్టం 2 లేయర్స్ లావుగా ఉంది అంటే 2 లేయర్స్ గా కూడా వాడుకోండి।